బహుమంచిది ఏమిటంటే మేలు చేసి శ్రమను అనుభవించుట. క్రైస్తవులు మేలు చేసి శ్రమను అనుభవించాలి. హల్లెలూయా. 16వ కీర్తనలో 4వ వచనములో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవాను విడచి వేరొక్కణ్ణి వెంబడించేటువంటి వానికి శ్రమలు విస్తరిస్తాయి, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారికి శ్రమలు వస్తాయి. అయితే యేసునందు ఉండి దేవుని కొరకు బ్రతికేటువంటి వారికి కూడా శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమలకు ఈ శ్రమలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, యేసును విడచి వేరొక్కడిని అనుసరించేటువంటి వాని జీవితంలో వచ్చేటువంటి శ్రమలు అతనికి కీడును కలిగిస్తాయి, అతన్ని నశింపజేస్తాయి, అతని ఆత్మను నరకములోనికి తీసుకుని వెళ్తాయి. అయితే యేసులో ఉండి దేవుని కొరకు బ్రతుకుటలో మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు మనకు బహు మేలు మంచిది. హల్లెలూయా. మనము మేలు చేసి దేవుని కొరకు శ్రమపడుట మంచిది. మన జీవితాలలో శ్రమలు అన్నటువంటివి మనం ఎదుర్కోవాలి. ఇది ఓపెన్ సీక్రెట్. యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనములో అక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాల్సి ఉంది. అందుకే పౌలు పిలిపిలుగా రాస్తూ 1వ అధ్యాయం 30వ వచనములో అంటున్నాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే మనకు అనుగ్రహింపబడలేదు, కానీ ఆయనతో కూడా శ్రమపడుటకు మనకు ఆయన పక్షమున అనుగ్రహించబడింది. మేలు చేసి శ్రమపడడం మంచిది. చాలాసార్లు మన జీవితాల్లో అనుకుంటాం, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, బాగానే ఉన్నాను, అయితే నా జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి? నా పక్కింటోడో వెనకింటోడో ముందింటోడో ఎవడో వాడు దేవుని నమ్ముకోలేదు, వాడు మందిరానికి రావడం లేదు, ప్రార్థన చేయడం లేదు, అయితే వాని బ్రతుకు నాకంటే ఎంతో మంచిగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే వాని జీవితంలో వాని ఆత్మ నరకానికి వెళుతుంది. ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచి కూడా నీవు శ్రమ పడుతూ ఉంటే అది బహు మంచిది. హల్లెలూయా. ఎంత గొప్ప ఆదరణ మాట, బహు మంచిది. అది మంచిది అంటే దేవుడు మంచిది అని చెప్పాడంటే అది ఆ సమయానికి ఆ పరిస్థితిలో మనకు కష్టం అనిపించవచ్చు, దుఃఖం అనిపించవచ్చు, వేదన అనిపించవచ్చు, కానీ బైబిల్ తెలియజేస్తూ ఉంది అది మంచిది. అందుకే దావీదు భక్తుడు సహితం 119వ కీర్తనలో ఆయన అన్నాడు, నేను శ్రమ నొంది ఉంటుట నాకు మేలాయెను. అప్పటికి ఆయనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, అయ్యో ఎందుకు నా జీవితంలో ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు సౌలు చేత నేను తరంబడుతూ ఉన్నాను, ఎందుకు నా భార్య చేత ద్వేషించబడుతూ ఉన్నాను, ఎందుకు నా కుమారుడే నన్ను చంపాలనుకుంటూ ఉన్నాడు, ఎందుకు నా స్నేహితులే నాకు కీడు చేయాలనుకుంటూ ఉన్నారు. అర్థం కాలేదు, కానీ ఆయన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిన కొలది ఆయనకు అర్థమైంది, నేను శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యింది, బహు మంచి జరిగింది నాకు నా జీవితంలో నేను శ్రమ పడుట వలన. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మంచిది అని సెలవిస్తున్నటువంటి ఈ 5 విషయాలను మనము పాటించగలిగితే నిజంగానే మన జీవితాలు ఎంతో మంచివిగా ఉంటాయి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.